సాంబశివ గారు మీరు చెప్పింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆచరిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా వీళ్ళ బెదిరింపులకి వీళ్ళ వ్యవహారాలకి వీళ్ళ జే ట్యాక్సులకి ఎక్కడ ప్రజల మీద వీళ్ళు కక్ష తీర్చుకున్నా తెలుగుదేశం పార్టీ తక్షణమే స్పందించి వారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతుంది. మరి అదేవిధంగా పార్టీ కేడర్కి వస్తే మునుపున్నటి దానికన్నా పదింతల జోష్ మీద ఉన్నారు. వీళ్ళు పెట్టే కేసులకు ఎవరూ భయపడట్లా, వీళ్ళు చెప్పే బెదిరింపులకి ఎవరూ భయపడట్లా, వీళ్ళు ఏ పని చేసినా ఈ రోజు ప్రజలతో కన్నా కార్యకర్తలు ఇంకా ముందుకొచ్చి పనిచేసే విధానం ఉంది. మరి ఇందాక మీరు చెప్పారు అమరావతి విషయానికి వస్తే అందే కాదు మీడియా విషయానికి వచ్చినా బెదిరింపులే అని. మీడియా విషయం TV5 ప్రస్తావన కానీ ఇంకో రెండు ఛానల్ ప్రస్తావన కానీ ఈ మూడు ఆయన నిద్రపోని ఎట్లా? మరి ఎందుకు సాక్షియే చూడాలి? సాక్షిలో బుధవారం రోజు 7వ తారీఖు ఈ నెల ఉదయం 11:15 స్క్రోలింగ్ వచ్చిందండి. కాసేపట్లో షేక్ చాంద్ బి మృతి, కాసేపట్లో షేక్ చాంద్బ్రి మృతి, దీనికే సాక్షి చూడాలా? లేదు, అనంతపురం ఎడిషన్లో 7వ తారీఖున ఒక ఆర్టికల్ వచ్చింది, రోడ్డు ప్రమాదంలో యువకుడి ఆత్మహత్య. ఈ విధంగా నిజాలని అబద్ధాలని నిజాలు చేయాలని వాళ్ళ పత్రిక ద్వారా వాళ్ళ మీడియా ద్వారా ప్రచురిస్తూ నిజం చెప్పే మీలాంటి మీడియా వాళ్ళని పదే పదే దూషించి నేను చెప్పిందే నిజం అని చిత్రీకరిస్తున్నాడు. ఇది అమరావతి ఇందాక మనం చూసాం. మన మన సాటి సోదరి అమరావతి రైతు అక్కడ చెప్పారు, మీకు మెసేజ్ పెడితే మీరు చదివారు. అమరావతి రైతులు దానికి జడ్జి గారు వస్తుంటే అక్కడ ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన నేలలో లైట్లు కూడా లేని పరిస్థితి అక్కడ అనకొండ వచ్చిందంట. ఈ అనకొండ మిస్టరీ ఏంటో తేల్చాలా. మొన్న ఈ మధ్య చికోటి మెడలో కనబడ్డది, మొన్న విజయసాయిరెడ్డి మెడలో కనబడ్డది, ఇవాళ ఇక్కడ కనబడ్డది. అసలు ఏంటి అనకొండ, ఈ కథ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళే ఎవరన్నా బెదిరించడానికి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారా లేకపోతే ఏంటి? ఎందుకంటే వీళ్ళు నమ్ముకుంది అరాచకం, అన్యాయం, అరాచకం, అవినీతి. ఈ మూడుని నమ్ముకొని వాళ్ళు పరిపాలన చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ విధానం, వీళ్ళ బుద్ధులు అలానే ఉంటాయి. వీళ్ళని తట్టుకోవటానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. వీళ్ళు ఎంత దూరం వెళ్ళినా దానికి పదింతలు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పదింతలు ముందుకెళ్తామే తప్ప వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏదైతే వీళ్ళు చేసిన తప్పులు ఉన్నాయో అన్నిటినీ ఎన్నగడతాం. ఎవరైతే బులుగు చొక్కాలకు అండగా నిలబడి తప్పులు చేస్తున్నారో వాళ్ళందరి సంగతి కూడా ఒకసారి న్యాయ బద్ధంగా తెలిసి వాళ్ళ సంగతి చూస్తామని మీ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. సాంబశివ, ఇప్పటికైనా సరే ప్రభుత్వ పెద్దలకు ఒక విన్నతి, దయచేసి మహిళల్ని అవమానించపరచకండి, అలాగే చిన్నపిల్లల్ని అసలే అవమానించకండి. వారు కాలరుద్రులై మీ పార్టీని ఎక్కడ పాతిపెట్టాలి